కాశ్మీర్ లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. హంగ్ ఏర్పడింది. జమ్మూ ఓటర్లు ఈసారి విలక్షణమైన తీర్పునిచ్చారు. 87 స్థానాలకి గాను పీడీపీ 28 స్థానాలను గెలుచుకుంది. ఇక అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 25 స్థానాలతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ 12 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇండిపెండెంట్లు 7 నియోజకవర్గాలను గెలుచుకున్నారు. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో లేకపోవడంతో ఎవరు ఎవరితో కలుస్తారన్న ఆసక్తి నెలకొంది. అందరి చూపు అతిపెద్ద పార్టీ పీడీపీపైనే ఉంది. పీడీపీ ఎవరితో కలుస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. పీడీపీకి కాంగ్రెస్ స్నేహహస్తం చాచింది. అయితే ఈ రెండు పార్టీలు కలుపుకున్న మెజార్టీకి మరొక 4 మద్దతు కావాలి. ఇటు బీజేపీ కూడా తాము ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమని సంకేతాలను పంపింది. అయితే కమల్నాథ్లు ఎవరితో కలుస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. అతివాడ పీడీపీతో జట్టు కట్టడం కుదరకపోవచ్చునని విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఇక బీజేపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ మద్దతు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. 2002 వరకు నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్డీఏలో ఒక భాగంగా ఉండేది. అయితే ఈ రెండు పార్టీలు గెలిచినా మ్యాజిక్ ఫిగర్ కు మరొక 4 మద్దతు అవసరం. దీంతో ఏ రెండు పార్టీలు కలిసినా కూడా చిన్నా చితకా పార్టీలు ఇండిపెండెంట్ల మద్దతే ఇప్పుడు కీలకంగా మారింది.